ఒక ఊర్లో ఒక కుటుంబం ఉండేది. తన కొడుకును చాలా గారభంగా పెంచారు. తన కొడుకుకి ఏమడిగినా సరే అని కొనిచ్చేవాడు. కానీ ఒకరోజు దీపావళి పండుగ వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందో మీరే చూడండి. డాడీ, నాకు ఈరోజు క్రాకర్స్ కావాలి డాడీ. సరే నానా, ఇప్పుడు టైము 8 అయింది కదా, 10 గంటలకి షాపులు తెరుస్తారు, ఇప్పుడు పోదాంలే. అలాగే డాడీ, మీరు ఎలా చెప్తే అలా. ఆ సమయానికి వీళ్ళు బయలుదేరుతారు. ఆ షాప్లో ఉన్న అన్నిటినీ కావాలని కొడుకు అడుగుతాడు. అప్పుడు డాడీ, నాకు ఇక్కడ ఉన్నవన్నీ కావాలి. అరే నానా, నువ్వేం పెద్దవాడివి కాదురా, ఆ పెద్ద బాణాలు కాల్చేకి నువ్వు చిన్నపిల్లోడివిరా, చిన్న చిన్న బాణాలే కాల్చాలి. డాడీ, నాకు అవే కావాలి. అలా వాళ్ళ కొడుకు ఏడుస్తూ ఉంటే తన బాధలు చూడలేక అవి కొన్ని ఇవి కొన్ని కొనిస్తాడు. వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు. మరల సాయంత్రం 6 అవుతుంది. చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు పెద్ద పెద్ద పిల్లలు కలిసి బాణాలు కాలుస్తుండగా చుట్టుపక్కల వాళ్ళని చూసి తాను కూడా పేల్చాలని అనుకుంటాడు. ఆ పిల్లోడు ఇంట్లోకి వెళ్తాడు. ఆ సమయంలో వాళ్ళ డాడీ ఇంట్లో టీవీ చూస్తుంటాడు. ఆ పిల్లవాడు ఇంట్లో నుంచి వాళ్ళ డాడీకి తెలియకుండగా బాణాలు తీసుకొని వెళ్తాడు. అతను వంకాయ బాంబు పేల్చాలని అనుకుంటాడు. కానీ వంకాయ బాంబు పేల్చగా దానిలో ఉన్న విషయం ఎక్కువ ఉండడం వలన ఆ బాణం పేలిన వెంటనే ఆ శబ్దానికి ఆ బాలుడు గట్టిగా అరిచి కింద పడిపోతాడు. ఆ శబ్దం విన్న తండ్రి తన కొడుకుకు ఏమైందోని భయంతో పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన కొడుకుని అలా చూడగా బాధతో కుమిలిపోతాడు. ప్రియమైన తల్లిదండ్రులకు, దీని నుంచి మేము చెప్పేది ఏమిటంటే, దీపావళి పండుగ మనందరిది, కానీ పిల్లలు ఏమి అడిగినా కొనివ్వడం మన బాధ్యత. కానీ మనం చూసి కొనిస్తే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ ఆనందాన్ని చూసి మనం బాగుంటాం. ఇట్లు మీ